హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్, మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అదేవిధంగా బీడిఎస్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే వచ్చింది. మరి ఈ వీడియోలో మరి ఏ ఏ కాలేజీలో ఏ మరి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది, మరి క్లాసెస్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి, మరి ఎప్పటి నుంచి అయితే రిపోర్ట్ చేయాలి, రిపోర్ట్ చేయకపోతే మీ సీటు ఉండదు, కంపల్సరీ ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ అనమాట. ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు, ప్రతి ఒక్కరు మరి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తే థర్డ్ ఫేజ్కి కూడా మీకు అలో చేస్తారనమాట. అదేవిధంగా మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ వారు, హెల్త్ సైన్సెస్ వారు అయితే మరి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 1 నవంబర్కి అయితే రిపోర్ట్ చేయాలి. 3 గంటల మధ్యాహ్నం 3 గంటల లోపు అయితే రిపోర్ట్ చేయాలి. మరి అదేవిధంగా మరి క్లాసెస్ అయితే 21 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 21 నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. మరి అదేవిధంగా మరి ఏ కాలేజీలో, అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విశాఖపట్నంలో మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే, మరి ఎస్టీకి అయితే 373,000 వరకు అయితే రావడం జరిగింది. మరి బీసీఈకి 346,000 వరకు, ఎస్సీకి 289,000 వరకు, అంటే 446 మార్కులు వచ్చినా కానీ సీటు రావడం జరిగింది. మన మార్క్స్లో మాటలు ఎస్టీకి అయితే 401 మార్కు రావడం జరిగింది. మరి అదేవిధంగా కేర్ డెంటల్ కాలేజీ గుంటూరులో ఏ విధంగా ఉంది అంటే, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే, సపోజ్ 384 మార్క్స్ వచ్చిన వాటికి 384 వచ్చిన వాళ్ళకి వచ్చింది. మరి ఎస్టీకి అయితే 410, బీసీబీఏకి 484, మరి ఎస్సీకి అయితే 465, ఓసీకి 491 వరకు అయితే రావటం జరిగింది. సీకేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రీసెర్చ్ తిరుపతిలో అయితే మరి ఈ విధంగా ఉంది. ఇది లాస్ట్ మన కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. దీని కట్ ఆఫ్ ఎస్సీకి అయితే మరి 417 రావటం జరిగింది. అదేవిధంగా మరి ఎస్టీకి 418 రావటం జరిగింది, ఎస్సీకి 469 రావటం జరిగింది. మరి అదేవిధంగా గవర్నమెంట్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కడపలో ఈ విధంగా కట్ ఆఫ్ అయితే ఉంది. మరి అదేవిధంగా మరి 434 ఎస్టీకి 434 రావటం జరిగింది, 447 ఎస్సీకి 482 కూడా రావటం జరిగింది. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడలో అయితే ఈ విధంగా ఉంది కట్ ఆఫ్ ర్యాంకు, 452 ఎస్టీకి 452, బీసీకి 480, ఎస్సీకి 498, ఓసీకి 583 కట్ ఆఫ్ రావటం జరిగింది. మరి గీతం డెంటల్ కాలేజీ విశాఖపట్నంలో ఈ విధంగా ఉంది మరి మన డేటా. మరి అదేవిధంగా 398 మరి వచ్చింది, మరి ఎస్టీకి లాస్ట్, బీసీసీకి 487. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోయి చెప్తాము, ఈ సెకండ్ ఫేజ్లో సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కంగ్రాచులేషన్స్ ఎవరిబడి. 463 రావటం జరిగింది. మరి అదేవిధంగా శ్రీ పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ కర్నూలులో అయితే లాస్ట్ మరి కట్ ఆఫ్ డేటా ఎట్లా ఉందంటే, ఎస్టీకి 424, మరి ఎస్సీకి 480, మరి బీసీటీకి 508 వరకు రావటం జరిగింది. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ ఇది, మరి ఓసీకి అయితే 526 రావటం జరిగింది. అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజమహేంద్రవనంలో కూడా ఈ విధంగా ఉంది. మరి లాస్ట్ ఎస్సీకి 133 అండి, ఇది ఎన్సీసీ కేటగిరీలో రావటం జరిగింది. ఫస్ట్ ఎస్టీకి 407, మరి ఎస్సీకి 441, మరి అదేవిధంగా బీసీబీకి 453 వరకు రావటం జరిగింది. కిమ్స్ డెంటల్ కాలేజ్ అమలాపురంలో కూడా మరి ఈ విధంగా సీట్స్ రావటం జరిగింది. మరి 390 ఎస్సీకి ఎన్సీసీ క్యాప్స్ క్యాటర్లో, ఎస్టీకి 395, ఎస్సీకి 434 ర్యాంక్ రావటం జరిగింది. లోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమండ్రిలో కూడా మరి ఈ విధంగా సీట్స్ 222 రావటం జరిగింది. ఎవరికి? ఎస్సీకి, మరి ఎన్సీసీ వాళ్ళకి, ఎస్టీకి 391, ఎస్సీకి 433 ర్యాంక్ వరకు రావటం జరిగింది. మరి అదేవిధంగా నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరులో ఈ విధంగా కూడా 478, 421 ఎస్టీకి. మరి అదేవిధంగా నిమ్రా ఇన్స్టిట్యూట్ ఇబ్రహీంపట్నంలో కూడా సీట్స్ రావటం జరిగింది. మరి అదేవిధంగా కట్ ఆఫ్లు కూడా 385 బీసీఈకి రావటం జరిగింది, ఓసీకి 389 ర్యాంక్ వరకు కూడా రావటం జరిగింది. సిబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరులో అయితే మరి అదేవిధంగా మరి 406, మరి ఎస్సీకి 447 కూడా రావటం జరిగింది. జోసఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరులో కూడా మరి ఈ విధంగా మరి శ్రీ సుధా నాగేశ్వరరావు గన్నవరంలో కూడా మరి ఈ ర్యాంకులు కూడా మీరు కూడా చూడవచ్చు, 404 వరకు రావటం జరిగింది. శ్రీ సాయి డెంటల్ కాలేజ్ శ్రీకాకుళం
శ్రీకాకుళం ఈ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఆన్ డేట్లో కానీ మరి ఫస్ట్ తారీఖు నవంబర్ 1-3 అయితే రిపోర్ట్ చేయండి. ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ లైక్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ చెప్తున్నాను వన్స్ అగైన్.